ఊరుకో ఐశ్వర్య, ఊరుకో. ఎరుకు మీకు జరిగిన దాన్ని తలుచుకుంటే మంచిని మొహం చూడాలంటే సిగ్గుగా ఉందండి. చచ్చ ఎందుకలా ఊరుకో, నువ్వేం తప్పు చేసావు? ఐశ్వర్య వదినా, ఏంటిది, ఏంటి ఆవేశం? ఇంతపోతలు చేయడానికి నువ్వు తయారయ్యావా? చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్లు నేను ఎన్ని చెప్తే మాత్రం ప్రయోజనం ఏముంది? మీరు వింటారా? నిజంగా విని ఉంటే పరిస్థితులు ఎలా వచ్చావా? చూడమ్మా, కృష్ణకాంత్ కేసు విషయంలో నేను డబ్బు కోసం కక్కుర్తి పట్టలేదు. అతని కేసుని హైకోర్టులో అపీల్ చేశాను. ఏమిటి కృష్ణ, చాలా వరిగా కనపడుతున్నావు. వరిగాక సంతోషంగా ఎలా ఉండమంటావు? ఎందుకయ్యా అంత టెన్షన్? నేనున్నాను కదా. నీ మీద నాకు నమ్మకం ఎప్పుడో పోయింది. ఆ రోజు అందరి ముందు నన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు కర్లా బీసుకుపోయా తప్ప ఏమి చేయలేకపోయావు. కృష్ణ, అప్పటి పరిస్థితులు వేరు. ఆ రాజీ చాలా పకడ్బందీగా నా దారులన్నీ మూసేసింది. నీకంటే తెలివైంది కదా. కొన్ని చోట్ల తెలివితేటలు తాత్కాలికంగా తప్పుదోవ పడతాయి. ఈ రీతులు చెప్పడానికి నువ్వు ఇక్కడికి వచ్చింది? ఇదిగో, నువ్వింత చేతగాని వాడివని నేను ఊహించలేదు. ఎందుకు నేను పోని ఆశలు కల్పిస్తావు? వెళ్ళు వెళ్ళు. అది కాదయ్యా నా మాట. వద్దు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీ మాటలు వినే రోజులు పోయాయి. ఈ రెండు కేసులు నువ్వేమీ చేయలేకపోయావు. అందుకే అడ్డదారిలోనైనా ఏదో ఒకటి చేసి నేను బయటపడతాను. నేను బయటకు వచ్చి నా తమ్ముడిని రక్షించుకుంటాను. అంటే జైలు నుంచి బయటపడాలనే తప్ప నేరం నుంచి కాదన్నమాట. ఏ దారి లేనప్పుడు దొడ్డిదారే శరణ్యం. ఇదే ఆవేశం మొదటి నుంచి నీతో దొరికిపోయేలా తప్పులు చేయిస్తోంది. ఆలోచన లేని ఏ మనిషి ముందుకి అడుగు వేయలేడు. ఒక మెట్టు పైకెక్కి 10 అడుగులు కిందికి జారిపోతాడు. కృష్ణ, ఇప్పటి వరకు నన్ను నువ్వు 9 సార్లు నమ్మావు. పోనీ నీ లెక్కలో 9 సార్లు నమ్మి చెడిపోయావు. మరి నా కోసం ఇంకొకసారి నమ్మలేవా? నమ్మితే ఏం చేయగలవు? చట్టాన్ని న్యాయాన్ని తిరగేసి తారుమారు చేసి నిన్ను బయటికి తీసుకొస్తాను. మరి నా తమ్ముడిని? కృష్ణ, మీ తమ్ముడి మీద కేసులు చాలా బలంగా ఉన్నాయి. ఆ రాజీ అతనికి వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాలు సంపాదించింది. రవిని ఇప్పట్లో కాపాడడం చాలా కష్టం. ముందు నువ్వు ఒక్కడివి బయటకు వస్తే కుక్కని గాడిదగాను గాడిదని సింహంగాను మనం మార్చే ప్రయత్నం చేయొచ్చు. ఏమంటావు? ఇప్పటికైనా నమ్ముతావా? సరే, నమ్ముతా. దట్స్ గుడ్. ఈ కాగితాల మీద సంతకం పెట్టు. ఏంటివి? హైకోర్టుకి అపీల్ చేయాలి, అందుకు నీ సంతకం కావు. సరే. బాగా టైం అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడు ఈ రామచంద్రరావు మాయాజాలం. వస్తాను. ఊరుకుంటే మరీ మితిమీరిపోతుంది. ఆ రత్న ఆటలు సాగనివ్వకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటే పొద్దున్న అటు ఇటు తిరిగేస్తున్నావు? ఆ రత్న సంగతి అటో ఇటో తేలిపోవాలి. పొద్దున్నే పేస్ట్ దగ్గర కూడా గొడవ పెట్టుకుంది. నిన్నే ఆ చుప్పన సంగతి అటో ఇటో తేల్చేసేదాన్ని, మీరే ఆపేశారు. చాలే ఊరుకో, అసలే తలకు మించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే మధ్యలో నీ గొడవ ఒకట. ఏంటి, నాది గొడవలా ఉందా? అది రాక్షసులా మిమ్మల్ని అన్నేసి మాట్లాడితే నోరు మెదపకుండా ఊరుకున్నారు? మీకు సిగ్గులేదు, పౌరుషం లేదు? అడ్డు పడినందుకు నాది గొడవ? ఊరుకో విజయ, అసలే అన్నయ్యని రవిని ఎలా బయటికి తీసుకురావాలని నేను తలబద్దలు కొట్టుకుంటూ ఉంటే ఏంటిదంతా? బద్దలు కొట్టుకోండి, తల బాగా బద్దలు కొట్టుకోండి. వాళ్ళు మీకు ఎంత అన్యాయం చేస్తా ఇంకా వాళ్ళ గురించే ఆలోచించండి. అలాంటివన్నీ ఇప్పుడే చూసుకునేది. ముందు మన ఇంటి పరువు గురించి ఆలోచించాలి. కానీ మీరేం ఆలోచించక్కర్లేదు. రేపో మాపో మీ అన్నగారు ఎలాగైనా బయటకు వచ్చేస్తారు. అప్పుడు మిమ్మల్ని పురుగును చూసినట్టు చూసి బయటకు గెంటేస్తారు. అప్పుడు తెలుస్తుంది ఇంటి పరువు, మర్యాద, మట్టి, మశానం. వాళ్ళు పంపేదేంటి? పరిస్థితులు చక్కబెట్టి మనమే బయటకు పోదాం. కట్టుబట్టలతోనా? ఈ నెత్తురు కూడు మనకెందుకు? అయితే ఒక పని చేయండి, నాకు అబార్షన్ చేయించండి. విజయ, అవును మీరు, మీ వెనక నేను, నా చంకలో పిల్లాడు, అడుగు తినాలి కదా మరి. ఆ దురదృష్టం పుట్టబోయేవాడికి ఎందుకు? మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు ఎలాగో తప్పదు కదా. విజయ, దయచేసి అలా మాట్లాడకు. నేను ఇలాగే మాట్లాడతాను, ఉన్న మాటే కదా ఇది.
మిమ్మల్ని కష్టపడి నేను పోషించుకుంటాను. ఇంత బతుకు బతికి ఇంత వెనక చచ్చినట్టు మీరు అందించే ముష్టి బతుకు నాకెందుకు? నాకు ఈ ఆశలో వాటా కావాలి. ఇప్పటికే చూస్తున్నారు కదా ఆ రత్న దబాయింపులు. రేపు దాని మొగుడు వచ్చిన తర్వాత ఇంకా రెచ్చిపోతుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టండి. ఏంటి నువ్వు అనేది? మీకు ఇంకా అర్థం కాలేదా? మీ అన్నయ్య జైలు నుంచి బయటకు వచ్చేలోపు దొరికినంత డబ్బు నొక్కేయండి. మనకు పుట్టబోయే బాబుని దృష్టిలో పెట్టుకుని లెక్కలు తారుమారు చేసి వీలైనంత ఎక్కువ చక్కబెట్టేయండి. చిచ్చి, అలాంటి నీచమైన పనులు చేయడం నా వల్ల కాదు. నువ్వు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఇదిగో మీరు ఆ మాట అంటే నేను ఇప్పుడే వెళ్ళి అబార్షన్ చేయించుకుంటాను. చూడండి, మీకు రెండే రెండు మార్గాలు. ఒకటి ఆస్తులు కాజేయడం, రెండు అబార్షన్ చేయించడం. ఏది మంచిదో మీరే ఆలోచించుకోండి. రండి ఇక్కడ కూర్చోండి. నాన్నగారు, మీరు అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు అమ్మకి నిద్రాహారాలు లేవు. ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఎలా ఉన్నాడు? ఎలా ఉండడం ఏంటండి? జరిగిన అవమానాలు తలుచుకుంటూ కుమిలిపోతున్నాను. ఎందుకు భయపడ్డు? నాకేమైందని? ఇంతకన్నా ఏం జరగాలండి? మనం ఎన్ని కలలు కన్నాం, ఎంత వైభవంగా బతకాలనుకున్నాం, చివరికి ఇలా. నాకేం కాదు, నన్నెవరు ఏమీ చేయలేరు. నాన్నగారు, మీరు త్వరగా తిరిగి వచ్చేస్తారా? ఆ రామచంద్రం ఈసారి పెద్ద ప్రయత్నంలోనే ఉన్నాడు. ఏదో చేసి నన్ను బయటకు తెస్తాడులే. మేమక్కడ ఎంత డబ్బైనా వెదదలుతాం, కానీ మీకు మాత్రం శిక్ష పడకూడదు. నాన్నగారు, మీకు కోపం వచ్చినా సరే నేను ఒక మాట అనకుండా ఉండలేను. ఎదుటి మనిషి ప్రాణాలు తీసే మనస్తత్వం మీకు ఉండకూడదు. తాతగారికి ఇప్పటికే మీరు చాలా చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు బయటికి రాగలిగితే పరివర్తనతో మంచితనంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి నాన్నగారు. ఇదండి దీని వరస. దీనికి దీని తాత బుద్ధులు చంద్రబుద్ధులు బాగా పడ్డాయి. అసలు ఇంకోసారి దీన్ని తీసుకురాకు. దీంతో ఒక గంట మాట్లాడితే నేను మారిపోయి మంచివాడిని అయిపోతానేమోనని భయంగా ఉంది. ఐశ్వర్య, ఇక్కడ కాబట్టి సరిపోయింది. ఇదే మాట బయట నుంటే నేను నాలుక చీరేసేవాణ్ణి. ఏంటి, ఇంతకాలం ఇన్ని నేరాలు చేసింది నేను బయటకు వచ్చి బుద్ధుడిలా మాట్లాడకా? కాదు, మన ఆస్తులు మనం దక్కించుకొని తిరిగి వైభవంగా బతకడానికి. అంతగా నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఏ గుమ్మస్తా గాడికో కట్టబెట్టి పంపిస్తాం. అంతేగాని మాకు మాత్రం హితబదులు చేయకు. దాని సంగతికి ఏం గాని, మీరు హైకోర్టుకి అప్పీల్ చేయమన్నారట? అవును. లాయర్ రామచంద్రం వచ్చాడు, చంద్రతో ఈ విషయం మాట్లాడతానన్నాడు. నాకెందుకో చంద్రం ఈ విషయంలో ఆ రాజుకే సపోర్ట్ చేస్తాడేమోనని అనుమానం కలుగుతుంది. అందుకే మా నాన్నగారిని రమ్మని ఫోన్ చేశాను. ఎప్పుడు వస్తున్నారు? రేపు బయలుదేరతారు. జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పు. ఏమైనా తేడాలు వస్తే ఆగొద్దు. ఎవరైనా సరే నిలది. నాకు ముందుగా బెయిల్ దొరకాలి, ఆ ఏర్పాట్లు చేయండి. అలాగేనండి. నేను బయటకు వచ్చిన తర్వాత నా కేసుని రవి కేసుని కూడా ఒక ఆట ఆడిస్తాను. ఆ రాజు అంతు చూస్తాను. రవి సంగతి పక్కన పెట్టండి, ముందు మన సంగతి మనం చూసుకుందాం. ఎందుకో యాస్తి విషయంలో చంద్ర విజయలు కూడా మనతో కలిసేలా లేరు. ఎవరితో వాళ్ళు అన్నట్టు చూసుకుంటున్నారండి. చంద్ర అలాంటి వాడు కాదులే. చంద్ర అలాంటి వాడు కాకపోయినా విజయకైనా మనం సమాధానం చెప్పుకోవాలి కదండి. ముందు నేను బెయిల్ మీద రిలీజ్ అయ్యే మార్గం చూడండి, మిగతా సంగతి నేను వచ్చిన తర్వాత చూసుకుంటాను. అమ్మా, మీ టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. రండి సార్. బయలుదేరండి. జమ్నా రా.
పర్వాలేదు రాజీ, కాసేపట్లో అంజలికి స్పృహ వస్తుంది. సరే చూడ, అయితే నేను వెళ్ళి సందీప్ను పంపిస్తాను. అదేంటి నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? తల్లిగా నా బాధ్యత తీరిపోయిందిగా చెప్నా. అదేంటి రాజీ అలా అంటావు? ఇంతకాలం నువ్వు తపన పడింది, ఆరాటపడింది ఏ అంజలి కోసమేగా? ఈ టైంలో కూడా ఎందుకు ఈ పట్టింపులు చెప్పు? పట్టింపులు కాదు చెప్నా, అంజలి మనస్తత్వం నీకు తెలీదు. స్పృహలోకి రాగానే నన్ను చూస్తే అసహించుకుంటుంది. తన్ను కష్టపెట్టడం నా వల్ల కాదు చెప్నా. అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటే ఎలా చెప్పు రాజీ. సరే నీ ఇష్టం. మేడం అర్జెంటుగా ఒక పేషెంట్ వస్తున్నా. ఓకే నేను వెళ్తున్నాను. నీ కళ్ళ ముందు నేనుంటే నీకు ఇబ్బందిగా ఉంటుందని. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా, నేను జరిగిన దాన్ని మర్చిపోతున్నాను. నేను ఇంతకుముందు అంజలిని కాదమ్మా, నేను మారిపోయాను. అందుకే మళ్ళీ గతాన్ని గుర్తు చేసి నన్ను బాధ పెట్టద్దమ్మా. సారీ అంజలి, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వెప్పుడు ఇలాగే ఉండాలమ్మా. అమ్మా అంజలి, ఏమైందమ్మా? నొప్పిగా ఉంది అంజలి. మనసులో ఉన్న బాధతో పోల్చుకుంటే ఈ బాధ ఏ పాటిదమ్మా? అదేంటమ్మా అలా అంటావు? ఇప్పుడేగా జరిగిందని మర్చిపోతున్నానని చెప్పావు. నా బాధ దాని గురించి కాదమ్మా, ఇంతకాలం నేను నిన్ను అపార్థం చేసుకున్నందుకు. పోలేమ్మా, ఇప్పుడైనా నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఇంతకాలం ఒకరి మీద ఒకరికి సరైన అవగాహన లేకనే మన మధ్య ఇంత దూరం పెరిగిపోయింది. ఇది వరకు ఎన్నోసార్లు గతాన్ని నీకు చెప్పి ఇంటికి తీసుకువెళ్ళాలనుకున్నాను, కానీ అవకాశమే నాకు రాలేదు. కాదమ్మా, నేనే నీకు అవకాశం ఎప్పుడు ఇవ్వలేదు. నువ్వు చెప్పాలని ప్రయత్నించినప్పుడల్లా నేనే మూర్ఖంగా ప్రవర్తించాను. అంజలి ఎడవద్దమ్మా, ఎడవద్దు, ఎడుగు తల్లి. ఇప్పుడేదో నన్ను సంతోషంగా ఉండమన్నావు, మరి నువ్వు ఇప్పుడులా? అంజలి, జీవితం ఉన్నాక వెలుగు నీడలు సహజమే కదా. ఇంతవరకు మనం విడిగా ఉండాలని రాసి పెట్టింది, అలా జరిగింది. ఇప్పుడు కలిసాం, అయినా ఇప్పటికే చాలా ఆలస్యమైంది నీకు చెప్పడం. నీకు తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు అపార్థం చేసుకున్న నిజాలు జరిగింది నీకు తెలియాలి, జరిగింది నీకు తెలియాలి. స్త్రీ ఆడది జీవితంలో ఓ పసుపు తాడు, పసిడి సూత్రాలు, మూడు ముళ్ళు, ఏడడుగులు, ఇవి ఆమె జీవిత గమనాన్ని మార్చేస్తాయి. అతి సాధారణమైన ఆశలతో కుటుంబం, భర్త, పిల్లలు, సర్వస్వం అవే అనే మనస్తత్వంతో అన్ని బాధలు, బాధ్యతలు నావే అనే తపనతో, ఆరాటంతో సంసార జీవితంలో మమైకమైపోయిన గృహిణిలా మొదలైంది నా ప్రయాణం. పొట్టిల్లు వదిలి అత్తింట్లోకి అడుగుపెట్టాను ఎన్నో ఆశలతో, ఎంతో ఆనందంతో. అందరూ ఆడవాళ్ళలాగే సంసార బాధ్యతలు మోయడం మొదలుపెట్టాను. ఆ ఆనందం అనంతం, శాశ్వతం అన్నవి అమాయకత్వపు రోజులవి. నా భర్త,
నా పిల్లలు, నా దైవం, నా ప్రార్థనలు అన్నీ అన్నీ సాఫీగానే చక్కగానే నా జీవితంలో మొదలయ్యాయి. ఓం నమో వెంకటేశ్వరాయ. శ్రీ అక్కాంతాయ కళ్యాణ విద్యాధిరామ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ. నా కుటుంబాన్ని చల్లగా చూడతాను. రాంజలి రండి తన హారత్ తీసుకోండి. సమీర్, సందీప్ మధ్యాహ్నం సరిగా ఫోన్ చేశారా? టిఫిన్ బాక్స్ లో ఏం వదిలేయలేదు కదా? లేదమ్మా. అంజలి నువ్వమ్మా? అక్కలాగా మిగిల్చదమ్మా. ఏ నూనరా అమ్మా. ఏంటమ్మా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? రెడీయా? ఎందుకు? ఈ రోజు నాన్నగారి కచేరీ ఉందటగా వాసంతి చెప్పింది. అవును, కచేరీ ఉంది. మరి వెళ్దాం పదమ్మా. వెళ్ళొచ్చు, కానీ మన ఇంట్లో చాలా పనుంది. పనంతా అయిపోయేసరికి కచేరీయే పూర్తయిపోతుంది. ఇంకోసారి వెళ్దాం. ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఏదో ఒక సాకు చెప్తావు. నాన్నగారి కచేరీ చూసి చాలా రోజులైంది. ఈ రోజు వెళ్దామమ్మా. వెళ్దాం పదమ్మా. వెళ్ళొచ్చు, కానీ నాన్న మనల్ని చూస్తే సంతోషపడతారమ్మా. పాపం మనం మాత్రమే ఆయన కచేరీకి వెళ్ళకపోతే బాధపడతారమ్మా. అవును, చాలా సంతోషపడతారు. వెళ్దాం, వెళ్ళి రెడీ అవ్వండి.